చాలా కాలం క్రితం ఒక దేశంలో ఒక గర్వం గల చంద్రుడు ఉండేవాడు. అయితే అతను ఒక రోజు ఆకాశంలో విహరిస్తూ ఉండగా అతనికి కొంతమంది పేదవాళ్లు కనిపిస్తారు. చంద్రుడు వెంటనే ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళంతా చంద్రుడికి తమ పంట పాడైపోయిందని, రెండు రోజుల నుంచి వాళ్ళు ఏమీ తినలేదని చెప్తారు. అప్పుడు చంద్రుడు తన శక్తితో అక్కడ బోలెడు ఆహారాన్ని సృష్టిస్తాడు. కానీ ఆ భోజనం తిన్న వెంటనే వాళ్ళందరికి కడుపులో నొప్పి మొదలవుతుంది. ఇతరుల్ని ఇబ్బంది పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరందరూ ఏడుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, ఇక నేను వెళ్తాను. ఒకరోజు రాజకుమారి నీలిమ తన చెలికత్తెలతో నదిలో స్నానం చేస్తోంది. అప్పుడే అనుకోకుండా చంద్రుడు రాజకుమారిని చూస్తాడు. ఓ రాజకుమారి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చాలా చెడ్డవాడివి, అహంకారివి. అయినా పొరుగు రాజ్యపు రాజకుమారుడితో నా వివాహం నిశ్చయమైపోయింది, పో ఇక్కడి నుంచి. ఈ విధంగా రాజకుమారి ఆ చంద్రుణ్ణి అవమానించి అక్కడి నుంచి తరిమేస్తుంది. అన్నిటికన్నా ముందు నేను ఆ రాజకుమారునికి బుద్ధి చెప్పాలి, అప్పుడే నేను రాజకుమారిని పెళ్లి చేసుకోగలను. తర్వాత చంద్రుడు గాలిలో ఎగురుతూ పొరుగు రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే అతనికి రాజకుమారుడి మహల్ కనిపిస్తుంది. అయితే చంద్రుడి మహల్ లోపలికి అడుగు పెట్టగానే అతని ఎదురుగా ఐదు పెద్ద పెద్ద సుత్తులు ప్రత్యక్షమవుతాయి. మేముండగా నువ్వు ఈ మహల్ లోపలికి అడుగు పెట్టలేవు, పో ఇక్కడి నుంచి, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాము. ఇది విని చంద్రుడు భయపడిపోతాడు, అక్కడి నుంచి పారిపోతాడు. అయితే అదే రోజు సాయంత్రం రాజకుమారుడు విహరించడానికి తన గుర్రం మీద బయలుదేరుతాడు. చంద్రుడు ఒక ముసలివానిగా మారి రోడ్డు మీద నుంచుని ఉంటాడు. అరే, నాకెవరైనా సహాయం చెయ్యండి, నేను చాలా బాధగా ఉన్నాను, దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఏమైంది తాత, నీ బాధ ఏమిటి? కొంతమంది నా డబ్బుల సంచిని తీసుకొని పారిపోయారు. సంచిలో నా జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముంది. ఆ తర్వాత రాజకుమారుడు ముసలి రూపంలో ఉన్న చంద్రుడిని గుర్రం మీద కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత ముసలివాడు రాజకుమారుడికి దారి చూపిస్తూ అడవి మధ్యలో ఉన్న గుహ వద్దకు తీసుకెళ్తాడు. బహుశా ఈ గుహ దగ్గర ఆ దొంగలు ఉండి ఉంటారు. రాజకుమారుడు వెంటనే గుహలోపలికి ప్రవేశిస్తాడు. కానీ అప్పుడే అతని మీద ఒక పెద్ద పంజరం వచ్చి పడుతుంది. మరుక్షణంలోనే చంద్రుడు తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు మరియు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. నిన్ను బంధించడానికే ఇదంతా నేను ఆడిన నాటకం. ఇప్పుడు నేను రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. కానీ రాజకుమారుడు చాలా శక్తివంతుడు. తాను వెంటనే తన మాయా ఖడ్గంతో పంజరాన్ని పగలకొట్టి ముక్కలు ముక్కలు చేస్తాడు. ఆ తర్వాత తను పంజరం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇది చూసి చంద్రుడు ఆశ్చర్యంతో ఉండిపోతాడు. ఏరా, నిన్ను నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నావు కదా, నా దగ్గర కూడా చాలా శక్తులున్నాయి. ఇప్పుడు నేను నిన్ను చంపి సముద్రంలో పడేస్తాను. వద్దు వద్దు రాజకుమారా, నన్ను చంపద్దు, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను వదిలే. సరే, ఈసారికి నేను నిన్ను క్షమిస్తాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఆ తర్వాత చంద్రుడు అక్కడి నుంచి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత చంద్రుడు పడవలో కూర్చొని సముద్రంలో ప్రయాణిస్తుండగా అతనికి రెండు కుండ ఇళ్ళు కనబడతాయి. ఆ రెండు ఇళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఏరా చంద్రుడా, నువ్వు ఈ సముద్రంలో ఏం చేద్దామని వచ్చావు? నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నాను, నాకు మీ ఇద్దరి సహాయం కావాలి. అందుకు బదులుగా మాకు లాభం ఏంటి? నువ్వేం అడిగితే అది ఇస్తాను. మేం కేవలం బంగారం వెండితో తయారు చేసిన పదార్థాలను మాత్రమే తింటాం. నువ్వు గనుక మాకు బంగారం వెండితో తయారు చేసిన పదార్థాలను కడుపు నిండా పెడితే మేం మీకు సహాయం చేస్తాం. సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఆ వెళ్ళి ఇక్కడి నుంచి మా కోసం బోలెడన్ని బంగారం వెండితో చేసిన పదార్థాలను తీసుకురా. చంద్రుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం నావలో బంగారం వెండితో తయారు చేసిన బోలెడని కోళ్ళని పెడతాడు. ఆ నావను సముద్ర మధ్యలో ఉన్న కుండయిళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇదిగో చూడు, నేను మీకోసం బోలెడని బంగారు వెండి కోళ్లను తీసుకొని వచ్చాను. ఇది చూసి రాక్షసుడు చాలా సంతోషిస్తాడు. తొందర తొందరగా బంగారు వెండి కోళ్లను తింటూ ఉంటాడు. కాని కొంచెం సేపట్లోనే అతనికి తల తిరుగుతూ ఉంటుంది. ఏమిటిది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి,
అసలు నాకు ఎలాంటి కోళ్ళని తినిపించావో. మీ ఇద్దరికి మంత్రాలతో తయారు చేసిన బంగారు వెండి కోళ్లను తినేలా చేశాను. కొద్దిసేపట్లో మీరు స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత రాక్షసులిద్దరు స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత చంద్రుడు ఆ రాక్షసులకు పెద్ద పెద్ద బండరాళ్లను కట్టి ఆ రాళ్లను సముద్రంలో పడేస్తాడు. ఆ తర్వాత చంద్రుడు రెండు కుండ ఇళ్లను దొంగలించి సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు నేను ఈ రెండు కుండ ఇళ్లను ఉపయోగించి నా ప్రతి కోరిక నెరవేర్చుకుంటాను. ఆ తర్వాత చంద్రుడు మొదటి కుండ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో ఎన్నో అందమైన జలకన్యలు కూర్చుని ఉంటాయి. మీకు చాలా శక్తులున్నాయని నాకు తెలుసు. ఇక్కడ నుంచి కొంత దూరంలో రాజకుమారుడుంటాడు, నన్ను అతనిలాగా తయారు చేయండి. ఆ తర్వాత చంద్రుడు తన మాయా అర్థంలో ఆ జలకన్యలకు రాజకుమారుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. ఆ తర్వాత జలకన్యలు చంద్రుడికి బోలెడన్ని మిఠాయిలు ఇస్తారు. ఆ మిఠాయిలు తినగానే చంద్రుడు సరిగ్గా రాజకుమారుల్లాగా మారిపోతాడు. ఇది చూసి చంద్రుడు చాలా ఆనందపడతాడు. మరుక్షణమే మొదటి కుండ ఇంట్లోంచి బయటకు వచ్చి రెండో కుండ ఇంట్లోకి వెళ్తాడు. చంద్రుడు ఆ కుండ ఇంట్లోంచి ఒక బాక్స్ తీసుకొని రాజ్మహల్లోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు రాజకుమారుడి రూపంలో ఉంటాడు, అందుకనే అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. ఇది చూడు రాజకుమారి, నేను నీకోసం మాయా బాక్సులు తీసుకొచ్చాను. ఇందులో చాలా మాయా వస్తువులున్నాయి, ఉండు నేను నీకు ఈ అద్భుతాన్ని చూపిస్తాను. చంద్రుడు ఆ బాక్స్ ని తెరిచి దాంట్లో నుంచి ఒక అందమైన డ్రెస్ బయటకు తీసి రాజకుమారి ముందర నిలబెడతాడు. చూడు, ఇదొక మాయా డ్రెస్సు, ఇది మనిషిలాగా మాట్లాడుతుంది. హలో రాజకుమారి గారు, మీరు చాలా అందంగా ఉన్నారు. మాయా డ్రెస్ మాట్లాడడం చూసి రాజకుమారి మిగతా వాళ్ళు చాలా సంతోషిస్తారు. మరుసటి రోజు నుంచి ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు మొదలవుతాయి. కాని రాజకుమారి చంద్రుడి మెడలో పూలమాల వెయ్యగాని చంద్రుడికి కరెంటు షాక్ కొట్టినట్లు అవుతుంది. అతను ఒక్కసారిగా నేల మీద పడిపోతాడు. చూస్తుండగానే చంద్రుడు తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు. అరే చచ్చాను రోయ్, నన్ను ఎవరైనా రక్షించండి, ఈ పూలమాలను మెడలోంచి తీసేయండి. ఇది చూసి అందరూ చలనం లేకుండా ఉంటారు. ఓహో, అదా అసలు సంగతి, నువ్వు రాజకుమారుల్లాగా రూపం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? అవును రాజకుమారి, నేను మోసగాడిని, దయచేసి ఈ మాల నా మెడల నుంచి తీసేయి, ఈ కరెంట్ షాక్ ని భరించలేకపోతున్నాను. అప్పుడు రాజకుమారి తల్లి మంత్రాలు చదివి పూలమాలని మాయం చేసేస్తుంది. నిజానికి రాజకుమారి తల్లి ఒక పెద్ద మాంత్రికురాలు. ఆమె తన శక్తితో చంద్రుడి గురించి మొత్తం తెలుసుకుంటుంది. ఆ తర్వాత రాజకుమారుడి తల్లి చంద్రుని తాళ్లతో కట్టేసి అతన్ని సముద్రంలో ఉండే రాక్షసుల దగ్గరికి తీసుకెళ్తుంది. అంతేకాక ఆ ఇద్దరు రాక్షసులకి వాళ్ల మాయాకుండల ఇళ్లను తిరిగిస్తుంది. తర్వాత చంద్రుడికి శిక్షగా ఆ ఇద్దరు రాక్షసులు ఆ చంద్రుని వాళ్ళ ఇంటి పనివాడిగా చేసుకుంటారు. అంతేకాక అతడితో ప్రతిరోజు బోలెడంత పని చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా మోసగాడైన చంద్రుడికి తను చేసిన పనికి శిక్ష లభిస్తుంది. మరోవైపు రాజకుమారి రాజకుమారుడితో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటుంది.